హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నెక్స్ట్ కథలో ఏం జరగబోతుందో ఈరోజు తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఈ వీడియో లైక్ చెప్పితే వెంటనే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ఆ టైప్ చేస్తే మేము అందించే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు. ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. రోజు రోజుకి నందు బిజినెస్ పడిపోతూ ఉంటుంది. భాగ్య లాస్య దగ్గరికి వస్తుంది. లాస్య, బావగారి బిజినెస్ ఇలా డల్ అయిపోతుంటే నాకు చాలా భయమేస్తుంది. బావగారు రోడ్డును పడతారేమో, బావగారితో పాటు నువ్వు కూడా రోడ్డును పడతావు అని చెప్పి భాగ్య అంటుంది. నువ్వేదో చేద్దామని బావగారిని తీసుకుని ఇంట్లోంచి వచ్చేసావు, మరి ఇప్పుడు మీ ఇద్దరు పరిస్థితి ఏంటని చెప్పి భాగ్య అంటుంది. అప్పుడు లాస్య, నందు ఏమైపోతే నాకెందుకు, నా జాగ్రత్తలో నేనున్నాను, నేను రోడ్డును పడతానా, రోడ్డును పడే పరిస్థితి నేను తెచ్చుకోను భాగ్య. ఏంటి లాస్య నువ్వు మాట్లాడేది, అసలు ఏం చేసావు అని చెప్పి భాగ్య అడుగుతుంది. ముందు జాగ్రత్తగానే నందు దగ్గర నుంచి కొన్ని డబ్బులు నా అకౌంట్లో వేసేసుకున్నాను. ఆ విషయం నందుకు కూడా తెలియదు, అందుకనే నేను రోడ్డు పడేంత దుస్థితి నాకు రాదు అని చెప్పి లాస్య భాగ్యత చెప్తుంది. నీకు తెలివితేటలు ఎక్కువే లాస్య అని భాగ్య అంటుంది. మరి తులసక్క తను సొంతంగా బిజినెస్ పెడదామనుకొని కొన్ని డిజైన్లు కూడా గీస్తుందంట అని చెప్పి భాగ్య అంటుంది. అప్పుడు లాస్య, దానికి కూడా నేను ప్లాన్ వేసే ఉంచాను, తులసిని ఎలా పతనం చేయాలో నేను ప్రతి నిమిషం ఆలోచిస్తూనే ఉంటాను, అందుకనే తనకన్నా బాగా డిజైన్ చేసి తనకన్నా బాగా ఆలోచించే వాళ్ళని ఆ కాంట్రాక్టర్ దగ్గరికి పంపాను అని చెప్పి లాస్య అంటుంది. ఇంకా తులసి తను గీసిన డిజైన్ల ఫైల్ కనిపించకపోవడంతో చాలా కంగారు పడుతూ వాళ్ళ మామగారి దగ్గర కంగారు పడుతూ ఉంటుంది. అదేంటి మావయ్య, మొదటిసారి బిజినెస్ మొదలు పెడదామని వేసిన అడుగు ఇలాగా అవుతుందని నేను అనుకోలేదు, ఈ ఫైల్ ఇప్పుడు కనపడకపోతే ఆ కాంట్రాక్ట్కి నేను డిజైన్లు ఎలా చూపించను, నేను ఎలా చేస్తాను ఎలా చెప్పను అని చెప్పి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న అనసూయ, నా కొడుకును బయటకు పంపించి నువ్వు బిజినెస్ చేసి బాగా ఎదుగుతావు అనుకున్నావా, అసలు నువ్వు ఎలా బిజినెస్ చేస్తావో నేను చూస్తాను, ఆ ఫైల్ నీకు దొరకదు తులసి, ఎందుకంటే నేను దాచిపెట్టేశాను ఆ ఫైల్ తీసి అని చెప్పి అనసూయ అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఎంత నెతికినా సరే ఆ ఫైల్ దొరకదు. ఇంతలో అంజలి అక్కడికి వస్తుంది. తులసిని చూసి, ఏంటి తులసి ఎందుకు అలా కంగారు పడుతున్నావు అని చెప్పి అడుగుతుంది అంజలి. ఏం లేదు అంజలి, నేను డిజైన్లు గీసిన ఫైలు కనపడడం లేదు, ఇప్పుడు ఆ ఫైల్ లేకుండా నేను కాంట్రాక్ట్ దగ్గరికి ఎలాగెళ్ళను, వాళ్ళు నా కాంట్రాక్ట్ ఎలా ఇస్తారు, నా డిజైన్లు చూసి నచ్చితేనే కదా వాళ్ళు ఇచ్చేది అని చెప్పి తులసి అంటుంది. అప్పుడు అంజలి, నువ్వేం కంగారు పడకు తులసి, నువ్వు డైరెక్ట్గా కాంట్రాక్ట్ దగ్గరికి వెళ్ళు, నీ బిజినెస్ ప్రపోజల్ని చెప్పు, నువ్వు బిజినెస్ ఎలా మొదలు పెడతావో, అసలు ఎన్ని రోజుల్లో వాళ్ళకి ఆర్డర్ పూర్తి చేసిస్తావో అన్ని వివరాలు చెప్పు, అంతగా నిన్ను డిజైన్లు అడిగితే 2 రోజుల్లో తప్పకుండా మీకు చూపిస్తానని చెప్పు, వాళ్ళు ఒప్పుకుంటారు అని చెప్పి తులసిని కాంట్రాక్ట్ దగ్గరికి పంపుతుంది అంజలి. ఇంకా తులసి కాంట్రాక్ట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. మీరు ఏమన్నా డిజైన్స్ తెచ్చారా అని చెప్పి అడుగుతారు కాంట్రాక్టర్స్. డిజైన్ ఏమీ తేలేదండి, కానీ నేను బాగా డిజైన్ చేస్తాను, నేను కొన్ని డిజైన్ చేసినవి ఇంట్లో మిస్ అయినాయి, మీ దగ్గర తేవాలనే చూశాను అని చెప్పి తులసి అంటుంది. సరేనండి, మీరు మాట్లాడే పద్ధతి, మీరు చెప్పే విధానం మాకు బాగా నచ్చింది, మీకులాగే ఒక ఆవిడ వచ్చింది, ఆవిడ డిజైన్లు పట్టుకొని వచ్చింది, ఆవిడ కూడా చాలా పనిమంతరాలు డిజైన్లు గీయడంలో, అందుకనే ఆవిడని కూడా ప్రశ్నలు అడిగి తర్వాత ఆర్డర్ మీకు ఇవ్వాలో లేదో చెప్తాము అని చెప్పి వాళ్ళు చెప్తారు. అప్పుడు లాస్య పంపిన ఆవిడ వస్తుంది. మీరు గీసిన డిజైన్లు బాగా నచ్చినాయి, మేము ఆర్డర్ ఇస్తే మీరు ఎన్ని రోజుల్లో పూర్తి చేసి ఇస్తారో చెప్పగలరా అని చెప్పి ఆవిడని అడుగుతారు కాంట్రాక్టరు. అడిగితే, నేను ఒక 20 రోజులన్నా పడుతుంది మెటీరియల్ అన్నీ తెచ్చుకొని అన్నీ నాకు కుట్టుకుంటుల్లోకి చాలా టైం పడుతుందని చెప్పి ఆవిడ సమాధానం చెప్తుంది. సరే మీరు కూర్చోండని తులసిని పిలుస్తారు. అప్పుడు తులసి లోపలికి వెళ్తుంది. తులసి లోపలికి వెళ్ళిన తర్వాత, మేము కొన్ని ఆర్డర్స్ ఇస్తాము, మీరు ఆర్డర్ని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు అని చెప్పి తులసిని అడుగుతారు. మీకు నేను 10 రోజుల్లో ఆర్డర్ చేసిస్తాను అని చెప్పి తులసి అంటే, 10 రోజుల్లో ఈ పని ఎలా పూర్తి చేయగలరు అని చెప్పి కాంట్రాక్ట్ అడుగుతాడు. అప్పుడు నాలాంటి వాళ్ళనే 4 పెట్టుకొని మెటీరియల్ అన్నీ తెచ్చుకొని మేమంతా కష్టపడి ఈ పని పూర్తి చేస్తామని చెప్పి మొత్తం వివరాలన్నీ తులసి చెప్తుంది. తులసి చెప్పిన మాటలు వాళ్ళకి నచ్చి తులసికి ఆర్డర్ ఇచ్చేస్తారు కంపెనీ వాళ్ళు. ఇంకా తులసి ఎంతో ఆనందంగా ఇంటికి వస్తుంది. మావయ్య, నాకు ఆర్డర్ దొరికింది,
నాకు ఆర్డర్ ఇచ్చారు, 10 రోజుల్లో పని పూర్తి చేయమని చెప్పారని చెప్పి అడ్వాన్స్ కూడా ఇచ్చారు మామయ్య, 2 లక్షల అడ్వాన్స్ ఇచ్చారని చెప్పి చాలా ఆనందంగా చెప్తుంది తులసి. మామూలు కాదు, నేను ఫైల్ దాసేసినా సరే తన విజయాన్ని సాధించింది. చూస్తాను తులసి, ఈ ప్రాజెక్ట్ నువ్వు ఎలా పూర్తి చేస్తావో అది కూడా చూస్తానని చెప్పి అనసూయ అనుకుంటూ ఉంటుంది. ఇంకా తులసి చాలా ఆనందంగా ఉంటుంది. ఇటు నందుకు మాత్రం ఎక్కడా డబ్బులు దొరకవు, ఎవరూ అప్పివ్వరు. తన ఫ్రెండ్లకి ఫోన్ చేసినా ఒకళ్ళేమో వడ్డీ ఎక్కువ అని చెప్తారు, మరొకరేమో వ్యాపారంలో వాట ఇమ్మని అడుగుతారు. ఇంకా నందు అవేమీ ఒప్పుకోకుండా ఫోన్ పెట్టేస్తాడు. ఇంతలో మేనేజర్ సురేష్ నందుకి ఫోన్ చేస్తాడు, సార్ మన ప్రాజెక్టుని మన క్లయింట్స్ వెనక్కి తీసేసుకున్నారు, అలాగే మన శాలరీ ఇవ్వడం లేదని చెప్పి మన దగ్గర పనిచేసే వాళ్ళు కూడా ఇవాళ జాబ్కి రాలేదు సార్ అని చెప్పి సురేష్ చెప్తాడు. ఇంకా అంతలో నందు ఒక్కసారి టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడు లాస్య వస్తుంది. లాస్య, ఉద్యోగస్తులు మనం శాలరీస్ ఇవ్వలేదని చెప్పి వెనక్కి వెళ్ళిపోయారంట, అలాగే ప్రాజెక్ట్ మనం పూర్తి చేయమనుకొని ప్రాజెక్ట్కి ఇచ్చిన క్లయింట్స్ కూడా వెనక్కి వెళ్ళిపోయారు, ఇప్పుడు ఏం చేద్దాం లాస్య అని చెప్పి నందు లాస్యను అడుగుతాడు. నన్ను అడుగుతావేంటి నందు, నువ్వే ఏదో ఒకటి చెయ్యి అని చెప్పి లాస్య అంటుంది. అదేంటి లాస్య, బిజినెస్ పెడతానంటే అంతలాగ నన్ను ప్రోత్సహించావు, వెన్నంటే ఉండి నేనే నిన్ను నడిపిస్తాను, నేను వెనకాల ఉండి నేను అంతా చూసుకుంటానని చెప్పావు, మరి ఇప్పుడేంటి నేనేం చేయనని చేతులెత్తేస్తున్నావు అని చెప్పి నందు లాస్యను అడుగుతాడు. నీకేమో బిజినెస్ చేయడం చేత కాలేదు నందు, మళ్ళీ నన్ను అంటావేంటి, నేను చేసేదంతా నేను చేశాను అని చెప్పి లాస్య అంటుంది. అదేంటి లాస్య ఇప్పుడు అలా మాట్లాడుతున్నావు అని చెప్పి నందు అంటాడు. మరి ఎలా మాట్లాడను, ఇప్పుడు మళ్ళీ శశికళ వస్తుంది, వడ్డీ డబ్బులు ఇవ్వలేదని మళ్ళీ గన్ను చంపేస్తానని గన్ను గురి పెడుతుంది, ఇప్పుడు ఏం చేద్దాం అని చెప్పి నందు అంటాడు. ఏం చేసేదేముంది, ఆ శశికళ అప్పు ఎలా తీర్చాలో ముందు ఆలోచించు అని చెప్పి లాస్య అంటుంది. అప్పుడు నందు, లాస్య నీ అకౌంట్లో ఏమన్నా డబ్బులున్నాయా అని చెప్పి లాస్యని డబ్బులు అడుగుతాడు నందు. లేదు నందు, నా అకౌంట్లో ఏ డబ్బులు లేవు అని చెప్పి లాస్య అంటుంది. కోసం ఎక్కడెక్కడో వెతుకుతాడు నందు. తన కారుని అమ్ముదామని చూస్తాడు. అలా వెళ్తున్న నందుకి తన ఆఫీసులో పనిచేసే అతను కనిపిస్తాడు. ఏంటి కిషోర్, నువ్వు కూడా శాలరీ ఇవ్వలేదని చెప్పి ఆఫీస్కి ఎందుకు రాలేదు, నేను ఇవ్వాల్సింది 2 మంత్స్ శాలరీయే కదా అని చెప్పి అంటాడు నందు. అదేంటి సార్, మేము జాబ్లో ఉండకానిచ్చి ఎప్పుడు మాకు శాలరీ ఇవ్వలేదు మీరు, మేము కూడా మా కుటుంబాన్ని పోషించుకోవాలి కదా సార్, ఇంకా మీరు ఇచ్చేటట్టు కనపడడం లేదని వేరే జాబ్ చూసుకుంటున్నాము, ఎంతో నమ్మకంగా మీ దగ్గర జాయిన్ అవ్వాము, కొత్త బిజినెస్ కదా అని చెప్పి ఫస్ట్ నెలలో మేము జీతం తీసుకోలేదు, ఇంకా చూసే కొద్దీ మీరు ఏ నెల కూడా మాకు శాలరీ ఇవ్వడం లేదు అని చెప్పి అతను అంటాడు. అదేంటి, మీకు ఫస్ట్ 2 నెలలు కూడా నేను శాలరీ మీ అకౌంట్స్లో వేసేసానే, లాసే వేసేసింది అని చెప్పి నందు అంటాడు. లేదు సార్, కావాల్సింటే లాస్య మేడంని అడగండి అని చెప్పి అతను అనడంతో ఇంకా కోపంతో లాస్య దగ్గరికి వెళ్తాడు. లాస్య అప్పుడే మేనేజర్ సురేష్తో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. మేడం, నాకు ఎందుకో భయం వేస్తుంది, సార్కి మనం చేసిన మోసాన్ని తెలిసిపోతుందేమో అని చెప్పి అతను అంటూ ఉంటాడు. అప్పుడు లాస్య, నందుని మనం మోసం చేశామని, నందు అకౌంట్లో డబ్బులు నా అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేశామని అసలు నందుకి అనుమానం రాదు, ఎందుకంటే నేను అలా మేనేజ్ చేశాను అని చెప్పి లాస్య అంటుంది. ఇంకా అలా మాట్లాడటం చూసి ఒక్కసారి నందు కోపంతో లాస్య దగ్గరికి వెళ్తాడు. లాస్య, నన్ను ఇంత మోసం చేసి నన్ను రోడ్డుని పడేసావా, నిన్ను నమ్ముకొని నా భార్య స్థానాన్ని నీకు ఇచ్చాను, దేవతలాంటి నా భార్యని అనరాని మాటలు అన్నాను అని చెప్పి నందు లాస్య చంప పగలగొడతాడు. అయితే నీ భార్య దగ్గరికే వెళ్ళు, నా దగ్గర ఎందుకున్నా అని చెప్పి లాస్య కూడా ఎదురు తిరుగుతుంది నందుకి. నందు చేసేదేమీ లేక ఇంటికి వెళ్తాడు. గార్డెన్లో తులసి నందు తండ్రి కూర్చొని ఉంటారు. నందు వెళ్ళి నందు తండ్రి కాళ్ళ మీద పడి, నాన్న మీరే నన్ను కాపాడాలి, నేను రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది, ఈ అప్పుల బారి నుంచి మీరే నన్ను కాపాడాలని చెప్పి కాళ్ళ మీద పడి ఏడుస్తాడు. నేను కాదురా కాపాడాల్సింది తులసి. తులసి దగ్గరికి వెళ్ళి తులసిని క్షమాపణ అడిగి నీ అప్పులు తీర్చమను అని చెప్పి నందు తండ్రి అనడంతో తులసి దగ్గరికి వెళ్ళి, తులసి ఈ గండం నుంచి నువ్వే గట్టెక్కించాలని చెప్పి చేతులు పట్టుకొని బతిమలాడతాడు. అప్పుడు తులసి, అదేంటి నేను నా సహాయం వద్దని, నేను భార్య స్థానంలోనే లేనని,
నా హక్కులని నా స్థానాన్ని వేరే వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు లాస్ట్ ఏమైంది? మీ వెన్నంటే ఉండి మీ వెనకాల రావటం లేదా మీ భార్య అని చెప్పి నందు చెప్పిన మాటల్ని గుర్తు చేస్తూ ఉంటుంది తులసి. మీరు ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు ఒక భార్య ఉందని, తల్లిదండ్రులు ఉన్నారని, పిల్లలున్నారని మీకేమన్నా గుర్తుందా? ఆ లాస్యని నేను ఇంట్లో నుంచి పంపించేశానని ఆ లాస్య కూడా వెళ్ళిపోయారే తప్ప బాధ్యతలు ఏమీ మీకు గుర్తులేదు. పైగా నన్ను అసలు నువ్వు భార్యస్థానానికి పనిచేయవని, నీకు నా భార్యస్థానంలో ఉండడానికి హక్కు లేదని నన్ను ఎన్నో మాటలు అన్నారు. మీ కష్టమస్తుల్లోకి ఆ లాస్య నిజస్వరూపం తెలుస్తుల్లోకి నన్ను అర్థం చేసుకోవాలనిపించిందా? ఇప్పుడు మీకు నేను అర్థమవుతున్నానా? నా నిజాయితీ మీకు తెలుస్తుందా అని చెప్పి తులసి అంటుంది. తులసి, నన్ను క్షమించు, నేను అనరాని మాటలు అన్నది నిజమే, కానీ నువ్వే ఇప్పుడు నన్ను కాపాడాలి అని చెప్పి తులసి అంటుంది. లాస్య చెప్పిన మాటలు విని భార్య చెప్పిన మాటలు కూడా మీరు అర్థం చేసుకోలేదు. ఆ లాస్య ఎలాంటిదో నేను చెప్తూనే ఉన్నాను, కానీ మీరు అర్థం చేసుకోవాలి. అప్పులు చేయకండి, అప్పులు చేస్తే చాలా సమస్యలు వస్తాయని నేను ముందే చెప్పాను, నా మాట వినలేదు. పైగా నీ సహాయం నాకొద్దు అని చెప్పి మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. కానీ నేను మీరు అన్ని మాటలన్నా నేను ఎప్పుడు మిమ్మల్ని దూరం చేసుకోవాలనుకోలేదు. నేను ఎప్పుడు మీతో కలిసి ఉండాలనే కోరుకున్నాను. పిల్లలు కూడా మీకు దూరం అవ్వకూడదని, మీరు అక్కడికి వెళ్ళిపోయినా సరే పిల్లల్ని మీ దగ్గరికి పంపుతునేదాన్ని. మీరు ఎప్పటికైనా నిజం తెలుసుకొని, ఆ లాస్య నిజస్వరూపం తెలుసుకొని ఇక్కడికి వస్తారనే నమ్మకంతోనే ఉన్నాను. ఆ రోజు రానే వచ్చేసింది. ఈ ఇంటి పత్రాలు తీసుకెళ్ళి తాకట్టు పెట్టి మీ అప్పులు తీర్చండి అని చెప్పి తులసి ఇంటి పత్రాలు ఇస్తుంది. థ్యాంక్స్ తులసి, నీలాంటి దేవత లాంటి భార్యని అర్థం చేసుకోకుండా ఆ లాస్యను నమ్మి ఇంతవరకు తెచ్చుకున్నాను, నన్ను క్షమించని చెప్పి తులసికి క్షమాపణ చెప్తాడు నందు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ గురించి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.